బండారు దత్తయ్య గారికి నమస్కారం. ఈరోజు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రతి సంవత్సరం మీరు అలాయ్ బలాయ్ ఫంక్షను అన్ని రాజకీయ పార్టీలు పిలిచి చేస్తున్నారు. రాజకీయ భేదపడ లేకుండా సంతోషం. దీని గురించి నేను వస్తాను అంగీకరించాను. అయితే దురదృష్టవశాత్తు ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్ల పాటు జైల్లో మగ్గి 1 నెల క్రితం మాత్రమే న్యాయస్థానం నిర్దోషం ప్రకటించిన తర్వాత బయటకు వచ్చారు. అయితే అప్పటికి ఆరోగ్యం చెడిపోయింది, హాస్పిటల్ ఉన్నాడు, రాత్రి చనిపోయాడు. ఇప్పుడు శవం హైదరాబాద్ ఉంది. ఆ శవాన్ని ఏ కేంద్ర ప్రభుత్వ నికృష్ట చర్యల వల్ల ఆయన చనిపోయాడు, అది సహజ మరణం కాదు, సర్కారీ హత్య. దానికి ప్రతిదిగా మీరున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రతిదిగా మీరున్నారు గవర్నర్గా. కాబట్టి మీ ఫంక్షన్ మీరు రావడం అంటే సాయిబాబు గారి శవా నడబెట్టుకొని మీ ఫంక్షన్లో వచ్చి ఎంజాయ్ చేయాల్సినటువంటి నైతిక హక్కు మాకు లేదు. అందుకని మీ ఆహ్వానానికి థ్యాంక్స్ చెప్తూనే నేను రాలేకపోతున్నాను. ఇది ఏ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్బంధ చట్టాల ద్వారా ఆయన మరణం చెందాడో ఆ ప్రభుత్వానికి ప్రతిదిగా మీరు ఉన్నప్పుడు మీ ఫంక్షన్కి మేము వచ్చి అల్లాయి బల్లాయి చేసుకునేటువంటి ఓపిక మాకు లేదు. క్షమించండి, మేము తీవ్రమైన మనస్తాపంతో ఈ మీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం. సాయిబాబా గారి మరణం అనేది అది సహజ మరణం అనుకున్నా అది సర్కారీ హత్య కానీ మేము భావిస్తున్నాం.